హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే కోళ్ళకి ఎండాకాలంలో ఎక్కువ ఏది ఇవ్వాలి, ఏది ఇస్తే మంచిది అనే దాని గురించి అయితే ఈ వీడియో ఫ్రెండ్స్ తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి, యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే కొట్టండి తప్పకుండా, ఎందుకంటే లైక్ కొడితేనే యూట్యూబ్ మన వీడియోని ప్రమోట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఎక్కువ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు విషయం ఏంటంటే కోళ్ళు ఎండాకాలంలో ఎక్కువ చనిపోతాయి. ఎందుకు ఎక్కువ చనిపోతాయి అంటే వాటికి ఈస్టోక్ వస్తుంది అన్నట్టు. హీట్ స్ట్రోక్ అంటారు దాన్ని. ఈస్టోక్ వస్తే అవి కోళ్ళు మొత్తం వీక్ అయిపోయి ఒకటే రోజుల పొద్దున బాగానే ఉంటాయి, ఆఫ్టర్నూన్ వాటికి ఆ ఎండకి స్ట్రోక్ వస్తుంది, నైట్ టైంలో చనిపోతాయి. ఎక్కువ నైట్ మోటల్ అయితే ఎండ కొట్టగానే మధ్యాహ్నమే చచ్చిపో కోళ్ళు. ఇవాళ ఫుల్గా ఎండ కొట్టిందంటే అవి నైట్ టైంలో చనిపోతుంది, తెల్లారి మోటాలిటీ అవుతుంది. మనం అనుకుంటాం తెల్లారి బాగానే ఉంది అనుకుంటాం, మధ్యాహ్నం కూడా బాగానే ఉంది అనుకుంటాం, కానీ దాని ఎఫెక్టు ఎప్పుడు మధ్యాహ్నం ఉన్న ఎఫెక్టు నైట్ పడుకునేటప్పుడు తెలుస్తుంది అన్నట్టు. ఆ నైట్ టైంలో మోటాలిటీ అవుతుంది. ఎందుకు అది అవుతుంది అంటే వాడికి ఈస్టోక్ వస్తుంది అన్నట్టు. ఈస్టోక్ అంటే ఎండకి వచ్చే రోగమే ఈస్టోక్ అన్నట్టు. సో ఇది కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ఎక్కువ ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ వేడి కాకుండా చూసుకోవాలి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లలో చెప్పాను, 1 అవర్కి ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి, లేకపోతే 2 అవర్స్కి ఒకసారి అయినా వాటర్ చేంజ్ చేసుకోవాలి. తప్పకుండా వాటర్ మాత్రం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కోళ్ళు తప్పకుండా ఎండలో కాకుండా నీడలో ఉండేటట్టు చూసుకోవాలి. నీడలో ఉండడం అంటే మంచి వాతావరణం, చాలా తోట అయినా మంచి పెద్ద పెద్ద యాప చెట్లైనా తోట అయినా ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే కోళ్ళకి ఎంత ఎండ కొట్టినా కూడా చల్లదనంగా ఉండడం కోసం ఆ గ్రీన్ మ్యాట్ వేయడం కానీ, అసలు ఫస్ట్ తోటే ఉండాలి. తోట లేకుంటే మాత్రం గ్రీన్ మ్యాట్ ఉండాలి, ఫస్ట్ తోట ఉండాలి. ఎందుకంటే ఎండ కొట్టినా కూడా తోటలో ఉంటే ఏమవుతుందంటే వాటికి ఆ ఎఫెక్టు ఆ స్ట్రోక్ అనేది వాటికి తగులదు అన్నట్టు. ఎండాకాలంలో చాలా పెద్ద పెద్ద కోళ్ళు కానీ, చిన్న కోడి పిల్లలు కానీ, పెద్ద కోడి పిల్లలు కానీ ఎండకు మాత్రం చనిపోతాయి. ఎప్పుడైనా కోళ్ళు 32-33 వరకు కూడా కోళ్ళు అడ్జస్ట్ అవుతాయి టెంపరేచర్. ఇంకా 34-35-36-37-40 వరకు వచ్చిందనుకోండి కోళ్ళు కంట్రోల్ అవ్వవు. కాబట్టి తప్పకుండా మన కోళ్ళు ఉండే ప్లేస్లో మాత్రం ఒక సెన్సర్ పెట్టండి, టెంపరేచర్ సెన్సర్ పెట్టండి. టెంపరేచర్ సెన్సర్ పెడితే తప్పకుండా మాత్రం మనకి టెంపరేచర్ ఎంత ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి మనం టెంపరేచర్ని డౌన్ చేసుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ మోటాలిటీ తగ్గిపోతుంది. వాటితో పాటు ఈ పుచ్చకాయలు, వాటర్ మిలన్స్, ఈ వాటర్ మిలన్లో ఏంటి అంటే ఈ టెంపరేచర్ కోడికి హీట్ తగ్గడం కోసం ఏం చేయాలి అంటే విటమిన్ సి అనేది పౌడర్స్ ఉంటాయి, చాలా వెటనరీ షాప్లో ఉంటాయి, అవి ఓన్లీ ఎండాకాలమే వాడతారు. చాలా పౌడర్స్ ఉంటాయి, కంపెనీ బట్టి ఉంటుంది. అది ఎంత చేయాలంటే అది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా చేసి పెడతారు. విటమిన్ సి అనేది వెటనరీ షాప్లో ఉంటుంది, అది తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకొని ఎండాకాలం అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వేయండి విటమిన్ సి. మళ్ళీ పుచ్చకాయలు రోజు ఆఫ్టర్నూన్ మాత్రం కోళ్ళకి పుచ్చకాయలు వేయాలి. రోజు ఆఫ్టర్నూన్ కోళ్ళకి పుచ్చకాయలు ఇస్తే ఏమవుతుందంటే ఈ పుచ్చకాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఎక్కువ ఉండేదే విటమిన్ సి అందులో. ఆ విటమిన్ సి తినడం వల్ల ఏమవుతుందంటే కోళ్ళకు చల్లగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆ స్టోక్ నుండి కొంచెం కోళ్ళు ఏం చేస్తాయి అంటే తట్టుకోగలుగుతాయి అన్నట్టు. ఈ స్టోక్ నుండి ఎండ ఎక్కువ కొట్టినా కూడా పుచ్చకాయ ఇస్తే ఏంటి అంటే అందులో వాటర్ బాగుంటాయి, విటమిన్ సి ఉంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కోళ్ళకి పెద్ద నష్టమే ఉండదు. పోయిన సంవత్సరం మొత్తం నేను కోళ్ళకి ఎండాకాలంలో పుచ్చకాయలు ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ పుచ్చకాయలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇవాళ ఫస్ట్ టైం పుచ్చకాయ కోళ్ళకి ఇవ్వడం, కొనుక్కొచ్చాను. అది ఎక్కువ ఎర్ర కాలేదు, కానీ కోళ్ళకు పుచ్చకాయ ఇచ్చాను. పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి కోళ్ళకి ఈస్టోకు రాకుండా ఉంటుంది. ప్లస్ విటమిన్ సి వెటనరీ షాప్లో ఉంటుంది, చాలా పౌడర్స్ అయితే ఉంటాయి విటమిన్ సి పౌడర్స్, అవి తీసుకొచ్చి డైలీ కోళ్ళకి మాత్రం సమ్మర్ అయిపోయిన తరకు ఇవ్వండి. ఇస్తే కోళ్ళకు పెద్ద ప్రాబ్లమేమి ఉండదు.